ఆ మాజీ ఎంపీ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారా మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయలేదని తెగ ఫీల్ అవుతున్నారా ఆ తప్పు మళ్లీ జరగకూడదని అనుకుంటున్నారా తాజాగా ఆయన అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకుల్లో ఇప్పటి నుంచే వేడి మొదలైంది గతంలో ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసిన సురేష్ శెట్కార్ రెండు స్థానాలలో కర్చీఫ్ వేశారట ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీలో జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది సురేష్ షెట్కార్ది రాజకీయ కుటుంబం ఆయన తండ్రి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు నారాయణఖేడ్ నియోజకవర్గం కేంద్రంగా రాజకీయం చేస్తూ ఉంటారు గతంలో మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కుటుంబంతో పేచి ఉంటే ఇప్పుడు మరో నేత మదన్ మోహన్ రావు వర్గంతో రాజకీయ కుస్తీ మొదలైందని అంటున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సురేష్ షెట్కార్ కృష్ణారెడ్డి ఇద్దరూ కాంగ్రెస్ టికెట్ ఆశించారు పార్టీ సురేష్ కు అవకాశం ఇవ్వటంతో కృష్ణారెడ్డి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు వీరి పోరు వల్ల నాడు టీడీపీ గెలిచింది తర్వాత పార్టీ పెద్దలు రాజీ చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కృష్ణారెడ్డి రెండు వేల నాలుగులో సురేష్ నుంచి పోటీ చేసి గెలిచారు రెండు వేల తొమ్మిదిలో కృష్ణారెడ్డి అసెంబ్లీకి సురేష్ జహీరాబాద్ లోక్సభకు పోటీ చేశారు ఇద్దరూ గెలిచారు రెండు వేల పద్నాలుగులో కృష్ణారెడ్డి గెలిస్తే సురేష్ ఎంపీగా ఓడిపోయారు ఉప ఎన్నికల్లో సురేష్ బరిలో దిగిన ఫలితం దక్కలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి వచ్చిన మదన్మోహన్ రావుకు కాంగ్రెస్ జహీరాబాద్ టికెట్ ఇచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ పరిధిలో ఒక్క సీటును కూడా కాంగ్రెస్ గెలవలేకపోవటంతో సురేష్ పోటీకు దూరంగా ఉన్నారు ఆ ఎన్నికల్లో మదన్మోహన్ రావు కేవలం ఆరు వేల ఓట్ల తేడాతో ఓడిపోవటంతో సురేష్ తెగ ఫీలయ్యారట తాను పోటీ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అనుకున్నారట ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ జహీరాబాద్ లోక్సభ నారాయణ్ఖేడ్ అసెంబ్లీ స్థానాలను వదులుకోకూడదనే నిర్ణయానికి వచ్చారట సురేష్ ఈ రెండు స్థానాలపై కర్చీఫ్ వేశారట అయితే పార్లమెంట్ లేదంటే అసెంబ్లీకి అని ప్రచారం మొదలు పెట్టేశారట ఎక్కడికక్కడ వర్గాలను పెంచి పోషిస్తున్నట్టు చెబుతున్నారు లోక్సభకు తప్పకుండా పోటీ చేస్తానని చెబుతూ ఉండడంతో మదన్మోహన్ వర్గానికి అస్సలు మింగుడు పడటం లేదట రెండు వర్గాల మధ్య మొదలైన ఈ పంచాయతీ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నట్టు సమాచారం ఇప్పటి నుంచే పావులు కదుపుతూ ఉండడంతో కేడర్కు పంట పండుతోందట ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది అప్పటికి రాజెవరో మంత్రి ఎవరో తెలీదు మరి సురేష్ను పార్టీ ఏ విధంగా సంతృప్తిపరుస్తుందో చూడాలి